తాజాగా జరిగిన శంషాబాద్ సంఘటన అందరినీ ఒక్కసారిగా భయభ్రాంతులు చేసింది. అయితే ఆ ఒక్క సంఘటనలో ప్రధాన నిందితుడు అయిన చింతకుంట చెన్నకేశవులు కుటుంబంలో మరొక విషాదం చోటు చేసుకుంది. చెన్నకేశవులు తండ్రి కురుమయ్య రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. నారాయణపేట్ జిల్లా మక్తల్ మండల్ జర్కేర్ గ్రామంలో బైక్ పై వెళ్తున్న కురుమయ్యను ఇన్నోవా వాహనం వేగంగా ఢీకొట్టడంతో తీవ్రంగా గాయాల పాలైన ఆయన స్థానికులు వెంటనే మక్తల్ హాస్పిటల్కి తరలించారు. అక్కడ వైద్యులు కురుమయ్యకు ప్రాథమిక చికిత్స అందించారు. ఆయనకు కుడి కాలు విరిగిందని వెల్లడించారు. అంతేకాకుండా వెంటనే కూడా ఈ ఘటనా వివరాలు సేకరించి పరిస్థితి కొద్దిగా విషమంగా మారడంతో మహబూబ్ నగర్ ఆసుపత్రికి అక్కడి నుంచి హైదరాబాద్కు తరలించారు. ఇక ఈ సంఘటన జరిగిన తర్వాత అసలే చెన్నకేశలు దూరమయ్యాడు అన్న ఆ బాధలో ఉన్న కుటుంబం ఇంకాస్త మూలుగుతున్న నక్క మీద తాటికై పడినట్టుగా మారింది. మరి ఇలాంటి న్యూ వీడియోస్ కోసం లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.